नमस्ते जेएलटीवी वार्तलकु स्वागत नेनु मुरली। टूरिज्म मंत्री अवंति श्रीनिवासराव जन्मदिन वेडुकल मधुवाडलोनी अवंति फंक्षन हाल्लो घनंगा जरिगाय। आरो वार्ड वैकापा नेता पोतुन्न प्रसाद आध्वर्यंलो रक्तदान शिबिरं निर्वहिंचारु। जोनल कमिश्नर बोड्डुपल्ली रामू पीएम पालम सीए रविकुमार चेतुल मीदुगा मानसिक विकलांगुलकु वृद्धुलकु नित्यावसरालु पंपिणी चेशारु। मरोवैपु मंत्री अवंति सिंहाद्रि अप्पन्नन दर्शिंचुकुन्नारु। ఏఈవో రాఘవ కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు। గౌరవ పర్యాటక శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మధురవాడ అవంతి ఫంక్షన్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా పేదలకు కూడా ఫ్రూట్స్ బ్రెడ్ ఇలాంటివన్నీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి। ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా సమయంలో బ్లడ్ దొరక్క చాలా మంది పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్సిపి నాయకులైన పోతన ప్రసాద్ మరియు రోచిరెడ్డి గారు ఇంకా బొత్త అప్పలరాజ్ గారు ఇతర ముఖ్య నాయకులందర్నీ అభినందిస్తున్నాను। ఎందుకంటే ఈ బ్లడ్ అనేది ఈ కరోనా కష్టకాలంలో చాలా మంది ప్రజలకు చాలా అవసరం। ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। మా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి। ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది। సారు ఈరోజు ఎటువంటి బర్త్డే వేడుకలు కానీ ఎటువంటి ఏమీ చేసుకోవడం లేదు। చేసుకోలేకపోవడం వల్ల ప్రజలు మన కార్యకర్తలు సార్ ఏం చేయమంటారు అంటే సేవా కార్యక్రమం తప్ప ఇంక ఎటువంటి సంబరాలు చేయొద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు। ఈ ఆ కార్యక్రమంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ కూడా ఎక్కడ లేకపోవడం వల్ల ఈ టైంలోనే పెడితే కరెక్ట్ టైం అని చెప్పేసి ఈ బ్లడ్ కార్యక్రమం పెట్టాము। మినిమం 50 నుంచి 100 లోపు కలెక్షన్ అయ్యేటట్టే ఉందండి। ఇక్కడ చూస్తే ఈ కార్యక్రమంలో ఆయన ఈ సేవ చేయమన్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం। మంత్రివర్యులు ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా మన మధురవాడ పిఎం పాలనలో ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చాలామంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ ముఖ్యంగా పోతన్ ప్రసాద్ గారు తదితరులు అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు బ్లడ్ చాలా ప్రాబ్లంగా ఉంది। ఎవరు కూడా మనకి కోవిడ్ వచ్చిన తర్వాత రక్త నిల్వలు మొత్తం కూడా నిండుకున్నాయి। ఈ పరిస్థితుల్లో రక్తదాన శిబిరం అనేది చాలా అవసరం కూడా సొసైటీకి ముఖ్యంగా పేద ప్రజలకు। ఇందులో ఇంకా వికలాంగులకు కూడా పండ్లు అవన్నీ కూడా పంచడం జరిగింది। ఇదంతా కూడా మన మధురవాడకు సంబంధించి శుభదాయకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।